Meiji. ఏంటి ఇంత బాధలో ఉన్నారు? నిన్నటికి నిన్న ఒక అంకుల్ ఆంటీ ఇద్దరు సినిమాకి వెళ్తూ బాబు నన్ను చూసుకోమని చెప్పని అన్నారు. నేను చిన్న చేంజ్ చెప్పాను అంతే, దానికి నన్ను తిట్టారయ్యా. నువ్వేం చేంజ్ చెప్పావు? అంకుల్ బాబు నా మాట అంటాడు, మీ మాట అంటాడు, మీరు చూసుకోండి, ఆంటీ నేను చూసుకుంటానని చెప్పని అన్నా. చెత్తబండి వస్తే చెత్తబుట్ట తీసుకుని వెళ్ళానే, అక్కడ కూడా అవమానం జరిగింది నాకు. ఏమైంది? బుట్ట పక్కనెట్టి నెక్కమన్నారు బండి. మీ దగ్గర బాధపడదా? నా శక్తి చాలట్లేదే బాబు. మరి ఉన్న శక్తి అంతా వృధా చేసి కొంచెమైనా బాధపడ్డానికి ఉంచుకోవాలి కదా. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏంటేంటో చేస్తున్నారు. ఇప్పటి నుంచి నాకు వచ్చేది నేను చేస్తా, నీకు వచ్చేది నువ్వు చే. మొత్తానికి షోని సక్సెస్ చేయాలి. అమ్మా, మీకు వచ్చింది చేయడము, షోని సక్సెస్ చేయడం రెండు వేరు వేరు కదా. రెండు కలిపేస్తున్నారు మీరు, ఏదో ఒకటే పాసిబుల్. షోకి ఏం కావాలి? గ్లామర్ ఉందిగా, ఎంటర్టైన్మెంట్ ఉందిగా, లాగ్ ఉందిగా. You nailed it. మీ అసిస్టెంట్ లాగా ఆదిగారు చేసి చూపిస్తారు. నేను సుధీర్ అన్న అసిస్టెంట్. అన్న షూటింగ్ టైం అవుతుంది, పోనీ అన్న. స్పెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయన్న, లేడీకి ఇది ఒకటి. అన్న అన్న అన్న, అటెక్కడికన్నా ఇటన్న మన స్టూడియో, రాత్రి వెళ్ళావు కదా అన్నట్టు. అన్న, రాత్రి నువ్వు వెళ్ళేటప్పుడు నా మేకప్ బ్యాగ్ తీసుకెళ్ళావా? మేకప్ కిట్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయన్న ఇందులో. దేవుడా, ఈ మొహాన్ని ఒక 5 నిమిషాలు తట్టుకునేలా నాకు ఒక శక్తిని ప్రసాదించు స్వామి. అమ్మా స్వామి స్వామి. ఒకసారి చూడన్న, ఎలా అన్నా వచ్చావు నువ్వు ఇండస్ట్రీకి. ఏమండి రాజుగారు, అన్న రెడీయా? షాట్ రెడీ అండి. అన్న కూడా రెడీ. టీ తరపండి మీరు. ఎస్టిన్ డైరెక్టర్ సార్. ఎలా పెట్టుకున్నారండి మా వాడిని? ఆదినే పెట్టుకున్నాం కదా, సుధీర్ గారు కూడా పెట్టేసుకున్నారు. వాడి గురించి ఎందుకు లేకనే. ఇప్పుడు రివర్స్ చేద్దాం. అన్నా రండి అన్న, క్యారీ వెళ్ళకి వెళ్దాం. బదరా కొంచెం ఆగండి, డోర్కి పొట్టాడట్టు వస్తుంది. డ్రెస్సులు ఏం తేలేదా? వచ్చాయి రా, ఆడ ఉంటాయి చూసుకోపో. ఎందుకన్నా అన్ని సంపాదిస్తున్నారు, డ్రెస్సులు కొనుక్కోవచ్చుగా. ఎప్పుడు సుధీర్ దగ్గరికి వెళ్ళి బెల్ట్ అడుగు, షూ అడుగు. NK47 laga tang 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 tang. It is time to play. Halta Komenchi. అందరికి గోకి గోకి గోలు పోతే నీకు ఏళ్ళు అరిగిపోయి. ఆ లెక్క మీద వస్తా నీకు ఏళ్ళే ఉండకూడదు. నీకు గోళ్ళు నాకు వేళ్ళు అంటే ఆ సుధిరిగాడికి ఏం అరిగిపోయి ఉంటా? లవ్ షేప్ ఏంటి, ఎలా అయిపోయింది? మీకేనా వయసు, దానికి కూడా అయిపోయింది. ఎవరు ఈవెంట్ వాళ్ళు 90,000 ఇస్తానంటే చూలు అనిపించు కదా, 60 అయితే చేస్తా అంటుంది. అమ్మా వాళ్ళు 90 అంటున్నారు, నువ్వు 60 అంటున్నావు. అర్థమైంది, సరే 45కి ఓకే చేయండి. జడ్జిలు ఎక్కడ ఇంతకు జడ్జి? సూర్య బాబు పలస
సెట్ మార్చరా పల సెట్ మార్చరా అయ్యో నీ డ్యాన్స్ చూడాలందరా నా డ్యాన్సా ఫస్ట్ సిలెన్ పెట్టండిరా దేనికండి బాబు ఈ డ్యాన్స్ ఎవరు చూస్తారురా బాబు పెట్టు నాని ఎలా వచ్చిపోయింది నాయనకి నాలాగానే శానా ఎక్కువ ఏటిది ఏటిది అలా అడగకూడదు క్వశ్చన్స్ ఇగో నా బాంబు ఫుల్ రెడీ చేసాం ఏమిరా ఇది ఉల్లిగడ్డ అంతే ఉన్నది నిజంగానే ఉల్లిగడ్డ నా ఏంటి చూడరా నువ్వ నిన్ను కూడా తీసి అట్లనే వాడేనా వద్దురే నీ చేతిలోనే పెట్టుకో నీ మేకప్ నీ డ్రెస్ పోటీ పడుతున్నాయి కలర్లు ఈగో ఫైమా నాకు ఈగో లేదన్నా తీసుకోట్లేదన్నా మనం ఒక హిల్లేరియస్ స్కిట్ చేయబోతున్నాం ఇక్కడ స్కిట్ అంటే నాతో నవ్వేస్తుంది స్కిట్ కాదు హిల్లేరియస్ అన్నో కదా దానికి పన్ను వచ్చింది రియల్లీ ఐ కాంట్రా ఆప్తారా సోది నువ్వు మొదలు పెడతావా నువ్వు మొదలు పెడతావా కొత్త కొత్త వాళ్ళందరం తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తే ఇలాగే ఉంటది రే నానా నువ్వు మంచిగా చేస్తే మమ్మల్ని పిలువరు రా టోమ్రి టోమ్రి ఇప్పుడు దాకా స్కిట్ ఇప్పుడు రియల్ ఇది ఆగ ఆమె డైలాగ్ ఏదో ఫిక్స్ అయింది చెప్పు అది మర్చిపోయాను ఎవరు ఎవడే అంటుపోయింది ఈ రోజు మన పెళ్లి రోజు తెలుసా అందుకే చిరాగ్గా ఉంది నాకు ప్రతి సంవత్సరం తగిలిన దప్పు మీద తగిలించుకోవాలంటే మామూలుగా ఉండదు వ్రతం చేస్తున్నాను తెలుసా మీరు చేస్తుంటారే జబర్దస్త్ వచ్చిన కొత్తలు ఇక్కడే పాతికి పోవాలని వస్తే నీ లాంగ్వేజ్ తగలయ్యా పాతుకు పోవాలని చెప్పాలి ఎవరన్నా వింటే ఏమనుకుంటారు వీడు పాతికి ఇరవైకి పోతాడు అనుకోరు నన్ను నిన్న పెళ్లికి తప్పకుండా రావాలి మీకు కారు పెడతా అందుకు సార్ అరేందుకమ్మా నేను గాల్లో వచ్చేస్తాను మా ఊరి ఫ్లైట్ లేవు సార్ ఫ్లైట్లు కాదురా కుంకుడికే నేను చచ్చిపోయి 6 ఏళ్ళు అయింది కదా వర్షం వచ్చేలా ఉంది కొండల మధ్య దాక్కుందా నువ్వు నాకు కావాలి ఇదే మాట స్కిట్ అయిపోయినాక చెప్పు వస్తా మా జబర్దస్త్ ఎప్పుడు ఇలాగే కలకల్లాడుతూ ఉండాలి మేము ఇలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఐస్లాండ్కి చెందిన 57 సంవత్సరాల వ్యక్తి ఎంత మంది అమ్మాయిలని లవ్ లో పడేశాడు అది ఐస్లాండ్ లో ఆయన గురించి చెప్పినట్లేదు రాజశేఖర్ గారి గురించి చెప్పినట్టుంది 30 అంటే కష్టమే మీకు ఎంత కష్టం అనేది కాదు మాస్టర్ క్వశ్చన్ నేను కూడా ఇక్కడ టికెట్ కౌంటర్ పెట్టాను ఎవరైతే వాళ్ళ బొటన వేలు పట్టేసుకుంటారో వాళ్ళకి 50,000 ఇచ్చేస్తున్నాం సుమ గారు అంబులెన్స్ రెడీ చేసుకోండి అంబులెన్స్ రెడీ చేసుకోండి నో బెండియా లైక్ దిస్ యా నో టికెట్ ఐ గో వాకింగ్ ఆఫ్టర్ దట్ టికెట్ ఆఫ్టర్ దట్ టికెట్ ఇప్పుడు మీరు చేయండి రెడీ 1 2 3 వినాయక చవితికి ఇలాంటివి చేయిస్తారా నాతో ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని వీళ్ళిద్దరిలో ఎవరిని చూసినప్పుడు మీకు అనిపిస్తుంది ఏ తరుణ్ మాస్టర్ బి శివశంకర్ మాస్టర్ చెప్పండి 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 సలగాలు చెప్పండి నువ్వు చెప్పాలి సలగాలు బాగుంది మీది
వీళ్ళల్లో ఎవరు చేసిన డాన్స్ ని స్క్రీన్ మీద చూసినప్పుడు సేమ్ చెప్పినట్టే చేశారు వీళ్ళు అని మీకు అనిపిస్తుంది? ఏ రజనీకాంత్ గారు, బి కమల్ హాసన్ గారు? ప్రతి ఒక మూమెంట్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఒక్కొక్క మూమెంట్ కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఇద్దరు ముగ్గురే ఉన్నారు ఇండస్ట్రీలో. ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగిన వాళ్ళు కేవలం ఇండస్ట్రీలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. అంటే ఇప్పుడు ఉండేటువంటి హీరోల సంగతి ఏంటి అని అడిగినటువంటి నెటిజన్లు, ఒక్కొక్కసారి ఇండియన్ సినిమా డాన్స్ కొరియోగ్రఫీ చచ్చిపోతుందేమో అని మీకు భయమేస్తుంది అని ఎవరి డాన్స్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది? ఏ తరుణ్ మాస్టర్, బి అమ్మ రాజశేఖర్ గారు? మీరు నా పేరు చేరా ఇక్కడనే చచ్చిపోతా. అమ్మ రాజశేఖర్. ఇది విన్న తర్వాత నుంచి రాజశేఖర్ గారు పచ్చి మంచి నీళ్లు ముట్టలేదు. రాజశేఖర్ గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఈ వినాయక చవితి ఉత్సవాల్ని ఇంత అంగరంగ వైభవంగా జరపడానికి కారణం మన ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ గారు ఒకసారి సభని ఉద్దేశించి మాట్లాడతారు. ఈ ముగ్గురులో నుంచి ఎవరికి ఇస్తారు ఈ క్వశ్చన్? అమ్మ రాజశేఖర్కి ఇస్తాం. నాకే ఇవ్వండి అన్ని, నాకే ఇవ్వండి అన్ని. చందాలు చదివించడానికి సుబ్బారావు గారు వస్తున్నారు. వారు మనకి 11 రూపాయలు చందా చదివించారు. ₹11కి ఇంతే మొత్తం ఇస్తామండి. మాస్టర్ జడ్జ్మెంట్ ఇస్తారు, ఎలా చేశారు పర్ఫార్మెన్స్? ఏంటి అంత అనుకున్న నీకు? అయినా మాస్టర్ నాకు తెలియక అడుగుతాను, మీరు ఏం చూసారు అతను బ్యాక్ తప్ప? అలా మా మాస్టర్ బ్యాక్ లే చెప్పేస్తారు. ప్రఖ్యాత కళాకారుడు ఎలాంటి జంతువులనైనా ఇమిటేట్ చేయగలుగుతాడు. మీరందరూ గుర్తుపట్టే ఉంటారు, మన వీధిలో కుక్క. ఏదో అనౌన్స్మెంట్? ఏంటి? తప్పిపోయారు. ఎవరు? పెళ్ళం. పెళ్ళం తప్పిపోయిందా? కొత్త తెచ్చుకో. కోడి గుడ్డేస్తుంది కానీ గబ్బిలం ఎందుకు గుడ్డేయదు? గబ్బిలం వచ్చి మేలా ఫీమేలా? ఓకే, అది ఫీమేలే. ఇప్పుడు చెప్పండి ఎందుకు రాదు? దాంట్లో మేలు ఉంది లేదా? చెప్పండి. దానికి అభయమే లేదో ఏమో నాకు తెలీదు. ఆపరేషన్ చేసేసారా? ఆపరేషన్ చేసేసారా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా. 400 సంవత్సరాల క్రితం కామెడిని కాపాడే వీరుడు, పేమెంట్ కోసం ప్రాణాలిచ్చే ధీరుడు ఆటో భైరవ. రాజావారు, ఈ పొదలు, ఈ సెలయేర్లు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కృష్ణకాంత్ పార్కే బెటర్ అనిపిస్తుంది. మన కోట ఎక్కడ తీసేద్దాం ప్రభు. చుట్టుపక్కల వాడు ప్రతి వాడు రథాలు ఎక్కడ ఆపుతున్నారు? ఇదే పంజాబీ దాబా అని ఆలు పరోటా సబ్జీ కర్రీ నడుతున్నారు. ఇప్పటికీ చెప్పాను కాస్ట్యూమర్ కి పంజాబీ డాబా కాస్ట్యూమ్ వద్దని. టీ కావాలా? టీ కావాలా? హాస్య ప్రపంచానికే రాజాది నేత, పంచులతో ప్రాణాలు తీయగల వీరాది వీరుడు, బాస్మతి సామ్రాజ్యపు ముద్దు బిడ్డ ఆది బలే. పక్క రాజ్యాలంతా యుద్ధానికి వెళ్తుంటే మీరెందుకు వెళ్ళట్లేదు? అంతఃపురంలో ఉన్న మీతోనే చేయలేకపోతున్నా, అంత దూరం వెళ్ళి వాళ్ళతో ఏం చేస్తాం? స్వయంవరానికి అంతమంది రాగా మీరు నన్ను ఎందుకు కోరుకున్నారు? పెళ్లి చేసుకునేటప్పుడు మంచివాడిని చేసుకుంటే వాడు ఎదవైపోతారు అని చెప్పారు. ఓకే, ఆ మంచివాడిని ఎదవ చేయడం ఎందుకు? ఆల్రెడీ మీరు అదే కదా అని. దిస్ ఇస్ ఇన్సల్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఆవిడెవరు? ఈవిడ రాణి. ఎందుకు రాని? ఎవరు రాణిస్తారు? రండి. నేను అర్జెంట్ గా ఊరెళ్ళాలి, ఈ ఉంగరం పెట్టుకుని నాకు ఎంత దబ్బిస్తారా? ఈ బాధలు మేము బయట కూడా చూసాం, ఇక్కడ ఎందుకు? అది కాదు, మీరు తాకట్టి వ్యాపారంలా ఉన్నారు ఈ కాస్ట్యూమ్. ఇద్దరి మధ్య వినోద యుద్ధం.
మీ బావగారు వచ్చేటి వేళ బంతి పువ్వులు తెచ్చిని వేళ బావగారు వచ్చేటి వేళ బంతి పువ్వులు తెచ్చిని వేళ నాది కులమ్మ నాది లక్ష్మీ గొలుసు మీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది లక్ష్మీ గొలుసు మీలోని అమాయకత్వం మీ పాటలో ఉంది. నాయన శ్రీకాకుళం చెల్లండి నర్సన పెట్టాలి ఒక తట్టి రోడ్డు పెట్టండి ఊట గట్టల్లో సత్తువ ఎక్కువగా ఉండాలి మీకు. నేను ఆల్రెడీ వారం రోజుల నుంచి ములక్కాడ కర్రీ తిని వచ్చానండి బాబు. ఇది బల పరీక్ష బలత్కార పరీక్ష కాదు. దేవుడా ఆడే పెట్టుకున్నాడు శాపం అయిపోయాడు. ఏమ్మా నీకు ఇక్కడ ఎవరు నచ్చారా దండ తీసుకెళ్ళి అతను మెల్లో. అదేంటి ఆవిడ పేరు ఎవరని అన్నారు హేమ అంటున్నారు. ప్రేమ అన్న మీ పేరు ఎంత ప్రేమగా ఉంటుంది మీ పెర్ఫార్మెన్స్ కూడా అంతే ప్రేమగా ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు. వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించై సామి రంగా ఆపుని గొప్పలే తప్ప నాది మీ ఇద్దరు పరిచయం ఫేస్బుక్ అంటే అప్పట్లో అబ్బాయికి అవేర్నెస్ లేదన్నమాట. సో అమ్మాయిల్ని ఎలా పట్టుకోవాలి అంటే అదే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి యాక్ట్రెస్ ని బాగున్నాడు కదా అని చెప్పి ఒక లైక్ పెట్టాను. నేను చాలా మంది అమ్మాయిలకి యాడ్ రిక్వెస్ట్ పంపించాను బట్ రెస్పాన్స్ తన నుంచి వచ్చింది. అంతా కలలాగుంది నమ్మలేకపోతున్నాను. ఒక లైక్ కలిపిన రెండు హార్ట్స్ జ్యోతి కంటెస్టెంట్ తిని నాకు ఇచ్చారు. నేను అలా దూరంగా చూసారే బాగున్నాడే అనుకున్నాను అంతే కానీ లైఫ్ పార్ట్నర్ అవుతాడు అనుకోలేదు. అప్పుడు గడ్డం ఉందా? గడ్డం ఉంది. చుట్టూ ఎప్పుడు అమ్మాయిలు ఉండేవారు ఫుల్ పోష్ గా ఉండేవారు. ఒకసారి లేచి నిల్చో అన్నారు. నీ హైట్ చెక్ చేశారు నాకు సూట్ అవుతుందా లేదా అని. చూడగానే తన అనుకున్నారు చూడగానే నేను పడిపోయాను. ఇద్దరం అలా కనెక్ట్ అయ్యి తర్వాత జ్యోతి ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన పేరు ఒక మా అమ్మాయి లాగా జాగ్రత్తగా చూసుకోలేదు అనుకో. సార్ సీరియస్ గా చెప్పండి సార్. సీరియస్ గా చెప్తున్నా సార్. అలాగే ఇక్కడ కూడా చెప్పండి సార్ లేకపోతే నేను కూడా జ్యోతి అని మార్చుకుంటాను. కట్ చేస్తే క్వశ్చన్ కాదు. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఈ సినిమాలో గాలి దుమారంగా నటించింది ఎవరు? మళ్ళీ మానస. థ్యాంక్ యూ మై గురు. గురువు గారి మీద ప్రేమ ఎక్కువైపోయి డబ్బులు పోతున్నా గురువు గారిని ఎలా ఆరాధిస్తూ ఈ సినిమా. సారీ సారీ సార్. సూపర్ డాన్సింగ్ పోజ్ ఇద్దరే ఉండి ఒకసారి ఆ పోజ్. ఇండికేషన్ లాగా ఉంది ఫ్యూచర్ లో నాకు కొడుకు ఇట్లా. కన్యాకుమారే కనబడదారి లకలకలకలకలక. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్
ఉక్కు వంతెన ఏ నగరంలో నిర్మించారు? అంత క్యూట్గా. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? డోర్స్ ఓపెన్. మీ ఈటీవీలో